నమస్తే అండి వంట చెయ్యి ఈ రోజు టమాటో రసం చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ టమాటో రసం ఎంత బాగుంటుందంటే పక్కన ఎటువంటి సైడ్ డిష్ లేకుండానే అన్నమంతా తినేస్తాం అంత బాగుంటుంది ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నాలుగు బాగా పండిన దేశవాళి టమాటోలు తీసుకోవాలి ఇవి ముక్కలుగా కట్ చేసుకుని చేతులతో లోపల రసం అంతా బయటికి వచ్చేలాగా గట్టిగా పిండుకోవాలి టమాటోలు గట్టిగా ఉన్నవైతే మనం ఇలా పిండినప్పుడు చేతులు చాలా నొప్పిస్తాయి అది కొంచెం కష్టంగానే ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి బాగా పండిన టమాటోలు తీసుకోండి దాని వల్ల మనకి పని ఈజీ అవుతుంది అలాగే పులుపు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీకు నాటు టమాటోలు దొరకకపోతే హైబ్రిడ్ టమాటోలు కూడా వాడుకోవచ్చు కానీ వాటిలో పులుపు తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇలా పిండిన టమాటోల్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ చేతితో గట్టిగా టమాటోల్ని పిండితే టమాటో పల్ప్ అంతా వేరవుతూ ఉంటుంది నీళ్లు వేసిన తర్వాత టమాటోల్ని మళ్ళీ పిండినప్పుడు టమాటోల్లో ఉన్న గుజ్జంతా సెపరేట్ అయిపోయి తొక్కలు మాత్రమే మిగులుతున్నాయి ఇప్పుడు వీటన్నిటిని వేరు చేసేయాలి మనం నీళ్లు వేయకముందే టమాటోల్ని వీలైనంత వరకు రసమంతా వచ్చేలాగా పిండుకోవాలి నీళ్లు వేస్తే అంత ఈజీగా మనం టమాటోల్ని పిండడానికి అవ్వదు ఈ తొక్కల్లో ఇంకా పులుపు గాని గుజ్జు గాని ఏమీ మిగలదు ఇప్పుడు ఈ తొక్కలన్నీ వేరు చేసిన తర్వాత ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఈ పులుపుకి సరిపడా అర లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి మనం తీసుకున్న టమాటోల్లో ఉండే పులుపుని బట్టి నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోళీ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకోవాలి నేను తీసుకున్న టమాటోల్లో పులుపు ఎక్కువ ఉండడం వల్ల చింతపండు ఆ మాత్రమే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కు బదులుగా మీరు కళ్ళుప్పు వేసుకుంటే చారు రుచి చాలా బాగుంటుంది అర టీ స్పూన్ పసుపు కాడల్తో సహా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం గల పచ్చిమిరపకాయలు ఒక 4-5 తీసుకుని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు చారు అంతటిని గరిటతో ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మరగనివ్వాలి చారు మరిగే లోపుగా 1 టీ స్పూన్ జీలకర్ర 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రేకలు అలాగే 20 వరకు నల్ల మిరియాలు తీసుకుని మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కోర్స్ గా దంచుకోవాలి మనం ఈ చారులో కారం ఎక్కడ వాడం కాబట్టి మిరియాల ఘాటు పచ్చిమిర్చి ఘాటుతోనే కారం ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ రకంగా దంచుకోవాలి ఇప్పుడు చూడండి ఈ చారులో ఉన్న టమాటోలు చింతపండులో ఉన్న పచ్చి వాసనంతా పూర్తిగా పోయి చారు చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల ముద్ద వేసుకోవాలి ఇప్పుడు చారు అంతటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చక్కగా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో చారు బాగా మరిగేంత వరకు ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి మరి ఎక్కువ సేపు మరిగించుకుంటే మనం ఇందులో వేసుకున్న వెల్లుల్లి ఘాటు మిరియాల ఘాటు కూడా తగ్గిపోతాయి అప్పుడు చారు అంత రుచిగా ఉండదు నాటు టమాటోలకు బదులుగా హైబ్రిడ్ టమాటోలు వాడితే ఇంత పులుపు ఉండదు కాబట్టి చింతపండు రసం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకోవాలి టమాటోల్ని ఇలా చేతితో పిండకుండా మిక్సీలో వేసుకుని ప్యూరీలా చేసుకుని చేసుకోవచ్చు కానీ అలా మిక్సీలో వేసుకున్న దానికి చేతులతో పిండి రసం తీసిన చారుకి చాలా తేడా అయితే ఉంటుంది కాబట్టి మిక్సీలోకి బదులుగా ఇలా చేతితోనే పిండి టమాటో చారు చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ చారులో వేసుకున్న వెల్లుల్లి మిరియాల ఘాటు
వాసన బయటికి పోకుండా నేను మూత పెట్టాను కానీ కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి లేకపోతే చారు మరిగినప్పుడు పొంగిపోతుంది ఇప్పుడు చారు ఇలా మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఓంటెలు ఇవన్నీ కలిపి అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి చారు తాలింపుకి ఇవన్నీ కలిపి మమ్మగారు తయారు చేస్తారు ఈ తాలింపు కేవలం చారులో మాత్రమే వేస్తూ ఉంటాము ఇందులో వేసే ఓంటెలు ఆవాల్లాగా చాలా చిన్న సైజ్ లో ఉంటాయి చాలా కమ్మగా కూడా ఉంటాయి ఈ తాలింపు గురించి తెలియని వాళ్ళు కావాలనుకుంటే కామెంట్ చేయండి అది కూడా ఒక వీడియో చేస్తాను ఈ తాలింపులో వేసిన ఆవాలు చిటపటలాడి ఇందులో వేసుకున్న మెంతులు కూడా కొద్దిగా రంగు మారాలి లేకపోతే నోటికి చేదుగా తగులుతాయి ఇవి వేగిన తర్వాత ఇందులో నేను సగం ఎండు మిరపకాయ వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనం చారులో వేసుకున్న పచ్చి మిరపకాయలు మిరియాల ఘాటును బట్టి ఇందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలి అవి మరీ ఎక్కువ ఘాటు అనిపిస్తే ఎండు మిరపకాయలు తగ్గించుకోండి తాలింపంతా వేగిన తర్వాత ఇలా మరిగిన చారులో వేసుకుని తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఆవిరి బయటికి పోకుండా ఫ్లేవర్స్ ఏమీ మిస్ అవ్వకుండా మూత పెట్టుకుని 3 నుంచి 5 నిమిషాల పాటు అలా వదిలేసుకుని తర్వాత రైస్ లోకి సర్వ్ చేసుకోవడమే పుల్ల పుల్లగా ఘాటుగా ఉండే ఈ టమాటో చారుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం।